నమస్తే, వెల్కమ్ టు ts19 మీడియా. జనసేనాని పవన్ కళ్యాణ్ బర్త్డే సోమవారం ఘనంగా జరిగింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఇంకా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ బర్త్డే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో నిలిచింది. ఇదిలా ఉండగా నిఖిషా పటేల్ పవన్ కళ్యాణ్కు విషెస్ చెప్తూ ఒక రాంగ్ హ్యాష్ ట్యాగ్ని పెట్టింది. ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు నిఖిషాపై ఆగ్రహం చెందుతూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. మీడియాలో కూడా ఈ వార్త హైలైట్ అయ్యింది. సో ఇది తెలుసుకున్న నిఖిషా పొరపాటు అయిపోయింది, కొందరు ఈడియట్స్ వల్ల ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ మారడం వల్ల ఇలా పెట్టాల్సి వచ్చింది అనుకొని చెప్పింది. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే నాకు గౌరవం ఉంది, తనను కించపరిచే ఉద్దేశం నాకు లేదు, ఇంకా మీడియా వాళ్ళు అండ్ పవన్ కళ్యాణ్ అభిమానులు సైలెంట్గా ఉండండి అనుకొని ఈ విధంగా చెప్పుకొచ్చింది. సో ఇదిలా ఉండగా మరో హీరోయిన్ పూనమ్ కౌర్ నిఖిషాకు మద్దతిస్తూ, నువ్వు ఎవరి మాటలు వినొద్దు, నీ నిజాయితీని ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందు కూడా మీడియా వాళ్ళ వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు, సో లైట్ తీసుకో అనుకొని సో ఈ విధంగా నిఖిషాకు పూనమ్ కౌర్ సూచించింది. సో ఇదండి నా ఈరోజు టాపిక్. మరికొన్ని టాపిక్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.